ఇదేంటో తెలుసా తెలుసు ఫ్రెండ్షిప్ బ్యాండ్ దీని అర్థం ఏంటో తెలుసా తెలియదు ఇది కడితే మనద్రం ప్రేమికులే కాదు జీవితాంతం బెస్ట్ ఫ్రెండ్స్ గా కూడా ఉంటాం నిజమైన ప్రేమ కావాల్సింది అదే అసలు ఇవన్నీ నువ్వు ఎలా సాధిస్తావో నాకు అర్థం కావట్లేదు అరే కనీసం వాళ్ళ ఇంట్లో తిరగటానికి పడే అవకాశం లేదు కదా వస్తుంది కదా ఎలా హైదరాబాద్ లో మన కోతి మోక్తో ప్లాన్ వేసాను అన్ని ఓకే హలో ఎవరు అమ్మే హైదరాబాద్ జిఎంసీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం అండి హాస్పిటల్ నుంచా మీకు ఎవరు కావాలండి అక్కడ కోటేశ్వరరావు గారు ఉన్నారండి నాన్న నీకే ఫోను హలో అవును హడావుడి గారే డిశ్చార్జ్ అయ్యాను అయితే ఇప్పుడు ఏమిటంట మళ్ళీ మీకు ఆపరేషన్ చేయాలి మళ్ళీ ఆపరేషన్ లేకపోతే పక్షవాతం వచ్చేది పక్షవాతమా ఏంటండి ఆపరేషన్ సక్సెస్ ఏం లేదు కనుక్కోకుండా వెళ్ళిపోయారటి మళ్ళీ కడిపింపు వచ్చింది అనుకోండి ఈసారి పెద్ద ఆపరేషన్ పడితే 20 కుట్లు పడతాయి ఇప్పుడు ఏం చేయాలయ్యా నీకు ఆపరేషన్ చేశాడే డాక్టర్ మురళి నీ పరిస్థితి అతనికే తెలుసు అతను ఎక్కడున్నా మాకే తెలియదు తాతగారు ఈ ఊరు వచ్చిన పని అయిపోయింది నేను మా ఊరికి వెళ్ళొస్తాను బాబు మురళి మురళి నాకు మళ్ళీ ఆపరేషన్ చేస్తారటయ్యా 20 కుట్లేస్తారటయ్యా ఎవరు చెప్పారండి హైదరాబాద్ నుంచి డాక్టర్ ఫోన్ చేశాడయ్యా లైన్ లో ఉన్నాడు మాట్లాడు హలో ఎవరు అరే మురళి నేను రాంపండి ఏంటండి నువ్వు అక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలా అవునా నీ పేరు అక్కడే కదా ఉన్నాడు నువ్వు అక్కడే ఉండి జాగ్రత్త చూసుకో నో 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 అది ఎలా కుదురుతుందండి నో నో ఐ హావ్ టు గో బ్యాక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అచ్చా ఎవరికా అరే అబ్బా అది అమ్మ నాకుండా వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడు ప్రామిస్ చేశాను వాళ్ళకి ఇంపాసిబుల్ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోలేను సార్ నో 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 ఐ'మ్ వెరీ సారీ ఐ కెన్ అండర్స్టాండ్ ఏంట్రా మొత్తం ఫ్యామిలీ అందరిని పట్టుకుంటున్నావా అంటే వెళ్ళాలి సార్ ఐ'మ్ సారీ సార్ ఆలోచించు బాబు ఇక్కడ ప్రాణం మీదకి వచ్చింది కదా ఇంకెవరు నన్ను పంపించు సార్ ఇంటి కుదరదా దెన్ ఐఎమ్ వెరీ సారీ సార్ నేను వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళకి ముందే ప్రామిస్ చేశాను అంతే సారీ ఐఎమ్ సారీ తప్పదండి ఇక నాకు మన సైను పెళ్లి చూసే నీకు పుణ్యం ఉంటుంది మా సైను పెళ్లి అయ్యేందుకుండవయ్యా మా నాన్నగారు భయపడుతున్నారు సార్ వాళ్ళతో మాట్లాడవయ్యా వీలవుతుందో చూడు నేను ఇప్పుడు ఎలాగైనా వీల్ చేసుకొని నాన్నగారు పూర్తిగా కోలుకునే వరకు ఉండకూడదు పెద్దవారు మీరు కూడా అడిగాక ఎలా కాదంటాను సార్ ఇక్కడే ఉంటాను మంచిది ఫోటో జాగ్రత్త బాగున్నావు బాబు బాగున్నానండి ఆ ట్రైల్ ఇవ్వండి ఇవ్వండి నేను ఇస్తాను కదా తాతగారు పాలేనా నేను ఇస్తాను కదా మీరు వెళ్ళండి ఏం తాతగారు కులాసేనా ఇవ్వండి పాలు వన్ మినిట్ ఓకే చక్కర్లేదు పెద్దలు పెళ్లి కొప్పుకోలేదని పరారైన ప్రేమ జంట మందు పాత్ర పేలి ఎస్ఐ భాషతో సహా 10 మంది పోలీసులు మృతి ఆ ఎస్పీ మురళికి ఒక మంచి ఫిట్టింగ్ పెట్టాలి భాష మన భాష భాష నా బెస్ట్ ఫ్రెండ్ అండి పోలీస్ ఉద్యోగంలో చేరద్దు అని చెప్పానండి చేరాడు ఇప్పుడు చచ్చాడు ఇప్పుడు వాడు ఫ్యామిలీకి ఎవరు దిక్కండి మీరే చెప్పండి అప్పటికి నేను చెప్పానండి పోలీస్ ఉద్యోగం అంటే ఎన్కౌంటర్ చావడం లేకపోతే చంపడం అని వాడు వినలేదు మా నాన్నగొండని పోలీస్ అమ్మన్నారండి నేను అవ్వలేదు ఐ డోంట్ నో మా శైలుని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే అతనికి పెళ్లి చేస్తాను ఏంటి మన శైలజి ఏంటండి ఎంత పని చేశారు అసలు మీ ఫ్యామిలీ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త పడే వాళ్ళు అసలు మన శైలజి ఎలాంటి ఇలా బూసుకుంటారు ఇప్పుడు ఏం చేయడం మరి ఎలా చేయడం అంటే ఇప్పుడు నేనేం చేయడం ఇప్పుడు నా నోటితో ఎలా ఇప్పుడు సడన్ గా రేపు పేపర్ లో శైలజ ముగ్గుడు మందు పాత్రలు మన శైలు చాలా తప్పు చేస్తారు ఈఎస్పీ వస్తున్నారు ఏంటి నన్ను చూడగానే అందరు సైలెంట్ అయిపోయారు మందు మీరు రండి కూర్చోండి వెళ్ళి కాపెట్టరా కూర్చోండి అంత బాగున్నారండి బాగున్నామండి బాబు పెద్దవాడిని చెప్తున్నాను ముందు నువ్వు పోలీసు జగన్ మాని ఎందుకు తాతగారు ఎందుకంటే ఏమిటయ్యా పోలీసుల జీవితాలకి గ్యారంటీ ఎక్కడ ఉందయ్యా ఎదురు కాలుపులో ఏదైనా జరిగిందే అనుకో వాళ్ళ చేతుల్లో మేము మా చేతుల్లో వాళ్ళు చనిపోవటం మామూలే తాతగారు పైగా చనిపోయిన పోలీసుల కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తుంది ప్రభుత్వం చచ్చా బతుకుంటే 10 లక్షలు ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు పైగా
పసుపు కుక్కలే పోయిన తర్వాత ఆ 10 లక్షలు ఇదికయ్యా. అబ్బా ఈ దిక్మాన్ టాపిక్ కాసేపు ఆపేయండి బాబు. శైలు తొందరగా కాఫీ తీసుకురామా. ఎన్నైనా చెప్పండి తాతగారు. ఒక డాక్టర్ ప్రాణాలు నిలబెడతాడు, ఒక ఇంజనీర్ బిల్డింగ్స్ నిలబెడతాడు, ఒక టీచర్ జీవితాన్ని నిలబెడతాడు. కానీ పట్టుకురా. ఎగతాళిగా ఉందా? టీ చేతికి ఇయ్యాలని తెలియదురా. ఎవర్రా ఇది? ఎవడో ప్రేమించానని తీసుకొచ్చి నగలు తీసుకుని పారిపోయాడట. చూడు, నీ ప్రియుడు అడ్రస్ దొరికే వరకు నేనే నీ అడ్రస్. సాయంత్రం గెస్ట్ హౌస్ పంపి. మురళి, నేనంటే నీకు ఇష్టం కదూ. ఎంత ఇష్టమో చెప్పు. ఇంత ఇంత. ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే నీలో నాకు చాలా నచ్చినవి. ఏంటవి? నీ కళ్ళు. ఏం కళ్ళు? ఏమక్కర్లేదు. నువ్వు నవ్వినా కోపంగా ఉన్న వస్తుంది, నీ బొగ్గు మీద సొట్ట, అది నాకు చచ్చే అంత ఇష్టం. ఇదేంటి దాని ముద్దు పెట్టావు? రేపు దీని పుట్టినరోజు అందుకని. అయితే నేను పెడతాను. ఇప్పుడు కాదు, రేపు. కిస్ ఇవ్వాలా? కిస్ కాదు, ఫస్ట్ విష్ చెప్పాలి. ఫస్ట్ విష్ ఇస్తాను, ఫస్ట్ కిస్ ఇస్తాను. పొద్దున్నే టిప్ టాప్ గా తయారయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ శైలజ పుట్టినరోజు, ఫస్ట్ విషెస్ నేనే చెప్పబోతున్నాను. సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్తున్నావు ఏంట్రా? ఫుల్ నోట్ లో తలకాయ పెట్టినట్టే. అచ్చు తప్పు, ప్రేమ నోట్లో. నీకు ఈ సంగతి తెలుసుగా, శైలజన్ చేసుకుపోయేవాడు పెద్ద పోలీస్ ఆఫీసర్. ఆ తలుచుకుంటే నేనేం చేస్తానో అడిగి తెలియదు. వాడు తలుచుకునే లోపల నేనే ఏదో ఒకటి చేస్తాను. వచ్చావు కదా, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ విష్ చేసేసాను, ఇప్పుడు కిస్ చేయబోతున్నాను. రేపు
ఎప్పుడు వచ్చావయ్య? మీ వెనకే వచ్చానండి. వెనకాల చూస్తే లేవే? అంటే మీరు నమ్ముతున్నారు కదండి. అంటే నేను వెనుకున్నాను, మీరు నమ్ముతున్నారు, అందుకే నేను కనపడలేదండి. హ్యాపీ బర్త్డే టు శైలు. ఏంటండి ఏంటండి ఇలానే మీరు విష్ చేసేది మన శైలుకి? ఇలానే విష్ అరే మా హైదరాబాద్ లో మీరు జరగండి జరగండి హైదరాబాద్ లో అయితే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అలా పెడితే బాబు హ్యాపీ బర్త్డే. మీ హైదరాబాద్ లో అలాగే చేయండి, మాకే మా పనులు ఇలాగే చేస్తాం. ఇలాగే చేస్తాం సార్. నువ్వు త్వరగా రెడీ కింద రామా, రండి. నా నిద్ర చూస్తున్నాడు, త్వరగా వచ్చామ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. లేవు హలో శైలమ్మా, మాకేది తీసుకురా, రండ్రా మీ కోట అక్కడ ఉంది, రండి రండి. ఇది ఎన్నదిరా? నీవను అబద్ధం చెప్పలేదు, నాలుగోది రాగించేస్తున్నావు.